నియంత్రణ వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పతనం తప్పదని వరంగల్ జిల్లా టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. నిన్న వరంగల్ జిల్లా పాలకుర్తి మార్కెట్ యార్డులో జరిగిన ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీని అణగదొక్కడానికి టీఆర్ఎస్ రెచ్చిపోతోందని టీడీపీ ఎంపీ గుండా సుధారాణి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. అసెంబ్లీ సమాపేశాల్లో పార్టీ గొంతు నొక్కేందుకే ఎర్రబల్లి దయాకర్ రావుపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. నాయకులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని హాజరు కావడానికి వస్తున్న సందర్భంలో ఆయన మీద దాడి జరపడం నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. అక్కడ సమావేశం పెట్టడానికి పర్మిషన్ లేదు అని అనవసరమైన కారణం చూపెట్టి వారి మీద, దయాకర్ రావు గారి మీద అనవసరమైన అక్రమ కేసులు పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాము. ఇక్కడ కనబడేది ఒకటే విషయం, నియంత పాలన అన్నది ఈ ప్రభుత్వంలో కనబడుతుంది. టీఆర్ఎస్ గుండాలు ఉప ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో, మరి అదేవిధంగా పోలీసులు కూడా అధికార పార్టీ యొక్క ప్రోత్సాహంతో టీడీఎల్పీ శాసనసభ నేత దయాకర్ రావు గారి మీద, అదేవిధంగా అక్కడటువంటి సంఘటనలు చిత్రీకరించడానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా సోదరుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద విచ్చలవిడిగా దాడులు చేసి దౌర్జన్యాలు చేసి నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ చేసిందని ప్రకటించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.